Hello friends, welcome to Dinna World. Iroju meeru chustunnaru kada ivedaithe tools unnayo ee tools upayoginchi manamu workout aithe start cheddamu. Enta simple ga cheddam ante come on meeraithe enjoy cheyandi and meeru kuda nerchukovachchu ela chestunnam anedi. Simple ga manam gym ki vellakonda outdoor manaku just park lone available untayi. Central government park ade itla facilities provide chesindi man India lo. Meeru ee park kelna almost available lo untayandi. So meeru simple ga వితౌట్ జిమ్ము జిమ్కి వెళ్ళి వేలకు వేలు అట్లా అమౌంట్ పెట్టుకొని చేసే బదులు మీరు ఇట్లా ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా ఇట్లా వామప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇట్లా వామప్, ఇట్లా చేసుకుంటే బిఫోర్ ఎక్సర్సైజ్కి ఇవి చేసుకుంటే ఏంటంటే మనకి ఒళ్ళు నొప్పులు అనేవి అంతగా రావన్నమాట. సో వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా జిమ్ స్టార్ట్ చేసే లేదంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు వామప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెల్కమ్ టు డిన్నా వరల్డ్. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా చాలా టూల్స్. సో ఫస్ట్ మనకు ఉండే అవైలబుల్ టూల్స్లో ఇది మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ నడుము దగ్గర, తర్వాత పక్కన ల్యాట్స్ వరకు ఇది ఫ్రీ అవుతుంది అనమాట. మొత్తం బాడీ ఫ్రీ అయిపోతుంది దీనివల్ల. అలాగే సైడ్ ఫ్యాట్ ఇదంతా ఫ్రీ అవుతుందండి. మనకి సీట్ కొంచెం తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. సో దీనివల్ల తర్వాత మనం రన్నింగ్కి వెళ్తాం కదా, రన్నింగ్ టైప్లో ఉంటుంది ఇది. రెండు చేతులు అలా పైన పట్టుకుంటూ ఇలా కాలు మూమెంట్ ఇచ్చుకుంటూ జస్ట్ అది సైక్లింగ్ చేసినట్టు అయితే ఉంటుంది. ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇది అల్టిమేట్ టోటల్ బాడీ ఫ్యాట్ రిలీఫ్తో పాటు మనకు మంచి స్ట్రెస్ అయితే ఇస్తుంది. చాలా అంటే ఎక్కువ అలుపు వస్తుంది అనమాట. ఏదైనా ఒళ్ళు అలిస్తేనే మన ఫ్యాట్ తగ్గుతుంది. సో దట్ సో నాజుగ్గా మంచిగా దృఢంగా కనిపించాలి, చెయ్యాలి, అవ్వాలి అంటే సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. సైక్లింగ్ అనమాట ఇది. తర్వాత ఎక్సర్సైజ్ చూసుకుంటే మనకి కాళ్ళు వచ్చేసి బాగా స్ట్రెచ్ అవుతాయి అనమాట. సో ఇది ఎంత వీలైతే అంతవరకు మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఇంకా ఎంత కావాలంటే అంత. కాకపోతే ఇది చేసేటప్పుడు కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు నేను ఏదైతే ట్రై చేస్తున్నానో డ్రాయర్ కొంచెం టైట్ చేసుకోవాలి, లేదంటే కొంచెం అక్కడ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో అంతా టైట్గా చేసుకున్నాయి మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఇలాగా ఇంకా అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఇంకా రన్నింగ్ చేసేయండి. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలామంది ఆడుకుంటారండి దీనిపైన. సో చాలా స్ట్రెచ్ అయితే నేను చేశాను సో మీకు చూపించడానికి అనేసి. మీరు కూడా ఇదే లెవెల్లో చేస్తే మీకు మంచి స్ట్రెచ్ అయితే అవుతుందండి. ఈ కాళ్ళల్లో నరాలు ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి అన్నమాట. జనరల్గా మనకి మంచిగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి సిక్స్ ప్యాక్ అలాంటివి వస్తాయి అంటారు కదా. సో ఇది చేసినా కానీ కాళ్ళ దగ్గర పిక్కలు అయితే మంచిగా వస్తాయండి. సో ఇది అయిపోయింది కదా, తర్వాత ఇంకొక బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుందాం రండి. కమాన్, ఇది మన షోల్డర్ వచ్చేసి షోల్డర్కి అండ్ లాట్స్ బ్యాక్ ఏదైతే వీప్ ఉంటుందో వీప్ ఏమొచ్చేసి వి షేప్లో రావాలి అంటే ఇది అనేది ఒక ఎక్సర్సైజ్ దానికి రిలేటెడ్. చాలా బాగుంటుందండి ఇది. సింపుల్గా మీరు కార్ నడుపుతున్నట్టు లేదంటే లారీ నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. స్టీరింగ్ తిప్పినట్టేనండి, కాకపోతే ఒక చేతితో ఇంకొక స్టీరింగ్, ఇంకో చేతితో ఇంకో స్టీరింగ్ అలా తిప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటుంది తిప్పినంతసేపు. లాస్ట్కి అయితే కొంచెం గూళ్ళు సలుస్తున్నాయి అంటారు చూడు, అలాంటి ఫీలింగ్ అయితే కొంచెం వస్తుంది. ఫీలింగ్ అనేది రావాలి, పెయిన్ ఈజ్ గెయిన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అయిపోయింది, మనం తిప్పడం అయితే అయిపోతుంది అనమాట. అటు ఇటు ఇటు అటు తిప్పేసినాం మొత్తానికి, చాలా కష్టపడుతూ. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది మజిల్ గెయిన్ చేసుకోవడానికి. మజిల్తో పాటు బ్యాక్ అండ్ సైడ్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట. దీంతోపాటు పొట్ట దగ్గర ఫ్యాట్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే మనం ఇట్లా కిందకి పైకి లాగేసప్పుడు సో మన పొట్ట భాగంలో కూడా ప్రెజర్ పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. సో నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు నేను ఇక్కడ చేసే అన్నిటిలో, ఎందుకంటే మజిల్ గ్రోత్ అయితే బాగుంటుంది. అదే మన చేతి దగ్గర మజిల్ సూపర్ ఉంటుంది అనమాట. అది అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం అనమాట ఇది చేసేటప్పుడు అట్లా. సో ఈ ఎక్సర్సైజ్ అయితే నాకు చాలా ఇష్టం. సో మీరు చూడండి, నేర్చుకోండి ఎలా చేయాలి ఏంటి అనేది. సో మీరు కూడా రేపు పొద్దున మీ పిల్లలకు చెప్పడానికైనా అవుతుంది, మిమ్మల్ని మీరు బాగా స్ట్రాంగ్గా హెల్దీగా బాడీ బిల్డ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట.
సో మీరు జిమ్లకు వెళ్ళి వేలకు వేలు తగలబెట్టుకునే బదులు ఇలాంటివి చేసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేయండి. అన్ని ఎక్సర్సైజుల కంటే ఇదంటే చాలా ఇష్టమైన ఎక్సర్సైజ్, ఎందుకంటే బాడీలో ఉండే ఇంచ్ బై ఇంచ్ ప్రతి పార్ట్ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. మంచి స్ట్రెస్ ఫీల్ అవుతాం ఇక్కడ ఇక్కడ కాళ్ళ దగ్గర నుంచి వేళ్ళ దగ్గర నుంచి కండలు, అదే చేతులకు ఉన్న మజిల్స్ అండ్ చెస్ట్ బాడీ అండ్ లాట్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. మంచి బాడీ ఎక్సర్సైజ్ అండి ఇది. సో ఇది చేయడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీపు ఏదైతే ఉందో వీపు బాగా సాగుతుందండి, వీ షేప్ అయితే వస్తుంది, వీపు దగ్గర ఫ్యాట్ ఇవన్నీ తగ్గుతుంది. సో ఎక్సలెంట్ వర్కౌట్ అని చెప్పొచ్చు. ఇది ఎలా చేయాలి అంటే జస్ట్ మనం ముందుకు అట్లా వచ్చి ఇంకా మధ్యలోనే ఆగిపోవాలి, వెనక్కి వెళ్ళకూడదు అనమాట. వెనక్కి వెళితే ఈ ఎక్సర్సైజ్కి అంత వాల్యూ ఇచ్చినట్టు కాదు అండ్ దానికి ఉండే బెనిఫిట్స్ మనకు రావన్నమాట. వెనక్కి వెళ్ళకుండా అట్లా మధ్య వరకు వెళ్ళి ఇంకా ముందుకు ఎంత అయితే వస్తుందో అంతవరకు వచ్చేయచ్చు మీరు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ నేను చేసే దాంట్లో. సో ఇక్కడ ఒక అతను వచ్చారనమాట, అతనికి తెలియదు హౌ టు డూ ఇట్ అనేసి. సో మనం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎందుకంటే మన ముందు ఎవరైనా రాంగ్ మిస్టేక్ చేస్తే మనము ఒప్పుకోలేము, మనసు సహకరించదు అనమాట, సర్లే వదిలేద్దాం అన్నట్టు. సో అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి మన ఎక్స్ప్లెనేషన్ ఎలా చేసామనేది. సో అతనికి కానీ అట్లీస్ట్ అసలు తెలియదు అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి ఈ మిషన్ గురించి. ఇదేనే కాదు అతనికి ఎక్సర్సైజ్ అంటే ఏం తెలియదు. సో అలాంటి వాళ్ళకి మనం అండగా ఉంటామనేసి మీకు తెలుసు. సో ఆ ప్రాసెస్లో భాగం అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మొత్తము, ఎలా చేయండి అలా చేయండి అనేసి. అతను వెనక్కి ముందుకు అయిపోతుంటే మనమే కొద్దిగా అటు నుంచి చెప్తూ ఉన్నామన్నమాట, అతనికి డైరెక్ట్ చేస్తున్నాము. అతనికి అది ఒకటే కాదు, ఇది కూడా మనం చెప్పామన్నమాట. ఇప్పుడు అతను ఇంకొకటి చేస్తారు చూడండి, ఇది కూడా మనమే నేర్పించాము. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇది బాగా స్ట్రెచ్ అవుతుందండి, మనకి వీపు భాగం బాగా పెరుగుతుందనమాట, స్ట్రెచ్ అయ్యి మనకి సైడ్ ఫ్యాట్ కూడా లాస్ అవుతాం మనము. దీని ద్వారా మనకి కాళ్ళు కూడా బాగా స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట, అంటే అక్కడ ప్రెజర్ పడడం వల్ల కాళ్ళు కూడా కొవ్వుకు తగ్గి మనకి మంచి షేప్ అయితే వస్తుంది కాళ్ళు. చూడవచ్చు నేను ఏ యాంగిల్లో చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే యాబ్స్ అన్నమాట. యాబ్స్ అంటే సిక్స్ ప్యాక్ ఉంటుంది కదా, సో సిక్స్ ప్యాక్. సో ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుందంటే మనం కాన్సన్ట్రేషన్ వచ్చేసి మైండ్లో పెట్టుకోవాలి, సో వర్కింగ్ ఫర్ సిక్స్ ప్యాక్ అనేసి. సో అప్పుడు దానిపైన ఏదైతే యాబ్స్ పైన మనకి ప్రెజర్ బాగా పడాలన్నమాట, సో దానికి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి. దీంతోపాటు మన తొడలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం ప్రెజర్ పడుతుంది, సో దట్ మనకు అక్కడ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. తొడలు అయితే మంచి షేప్ వస్తాయి, కటింగ్స్ వస్తాయి అండ్ ఇది సిక్స్ ప్యాక్ వర్కౌట్. ఇది కాన్సన్ట్రేషన్ మీద చేయాలి. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలా చేయండి. సో లెర్న్ అనమాట, ఏదైనా సరే మీరు తెలుసుకుంటే నేర్చుకుంటే మన వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చు. సో మీరు మంచి బాడీ షేప్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మీ ఇష్టమైన వారితో ఈ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది. మీరు చేసినట్లయితే అద్భుతమైన బాడీ మీ సొంతం అవుతుంది. సో డైలీ మీరు ఇలా చేసినట్లయితే ఒక 6 నెలల్లో హైట్కి తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళు జస్ట్ 4 నెలల్లో 6 ప్యాక్ వస్తుంది, మంచి బాడీ అయితే వస్తుంది. సో కీప్ ఆన్ వాచింగ్ డిన్నా వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీ లవ్లీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ డిన్నా వరల్డ్. బాయ్.